కొంతమంది పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు కొంతమంది అందరూ కాదు వాళ్ళకు కూడా చెప్తున్నా మర్యాద కాదు చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ చట్టం ముందర లొంగిపోక తప్పదు మొన్న బుకాయించారు అబ్దుల్ సలాం విషయంలో సిఐఎస్ఐ ఈరోజు ఏమైంది జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు రేపు కూడా తప్పు చేసిన ఎవరైనా సరే ఇప్పటికే కొంతమంది సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారు మీ అందరికీ కూడా మీ ఉద్యోగాల భద్రత ఉండదు మీకు జీవితంలో తప్పు చేసిన తర్వాత ఎవరు దాన్ని కరెక్ట్ చేయలేరు శిక్ష అనుభవించక తప్పదు బీ క్లియర్ ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా జమ్లీ ఎలక్షన్స్ వస్తే రెండు కూడా ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పిచ్చ పిచ్చ ఆలోచనలు చేయొద్దండి ఇప్పటికైనా దారి లేక రండి రోడ్డు మీదకి రండి చట్టాన్ని గౌరవించండి రూల్ ఆఫ్ ది లా ఫాలో కాండి లా ఆఫ్ ది ల్యాండ్ ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది మేము కూడా అంత ఈజీగా వదిలిపెట్టమని మరి ఒక్కసారి హెచ్చరిస్తూ ఇప్పుడు స్టిక్కర్ ముఖ్యమంత్రి చెప్పాలి సమాధానం నువ్వు చెప్పిందానికి అన్నిటికీ మేము చెప్పా ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాం ఎవరిపైన ప్రివిలేజ్ పంపించాలి దిశ చట్టం పైన ఎవరిపైన కేసు పెట్టాలి అమరావతిలో ఉన్న రైతాంగం పైన కాదు కేసులు పెట్టాల్సింది నీ పైన పెట్టాలి ప్రజల్ని మోసం చేసిన దానికి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నాం ఎనీ క్వశ్చన్స్ ఓకే మంచిదే వెల్కమ్ పార్టీలు పెట్టడం మంచిదే కదా ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తాయి ప్రజలకు ఎవరి మీద విశ్వాసం అంటే వాళ్ళు ఇచ్చేస్తారు నాకు కూడా బాగా పరిచయం రజనీకాంత్ గుడ్ ఫ్రెండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ మామూలుగా పెన్షన్ మూడు వేలు ఇస్తే ముప్పై ఆరు వేలు అవుతుంది మీరు సంవత్సరానికి ఇచ్చే అంతా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై దీనికి ఏమంటారు అంటే మీటింగ్లో ఒక మాట చెప్తారు రాసుకుని ఒకటి రాస్తారు ఇది నవరత్నాలు అంటారు ఇది ప్రజల్ని మోసం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా ఈ విషయంలోనే మా రామానాయుడు గారు ఫస్ట్ పెన్షన్స్ రేయిజ్ చేశారు పెన్షన్స్ రేయిజ్ చేసి ఎక్కడ లేని రోషం వచ్చింది ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని మా రామానాయుడు గారు వాస్తవాలు చెప్పితే మీరు విరుచుకుపడ్డారే వాస్తవాలు చెప్తే ఇప్పుడు అడుగుతున్న నేను ఈ ఫిగర్స్ మీరు అవాస్తవాలు చెప్పారు అసెంబ్లీని తప్పుదారి పట్టిచ్చారు ఒక ఫేక్ న్యూస్ చెప్పారు ఇది ఏ మాత్రం కూడా సబబు కాదు దీనికి మిమ్మల్ని ఏం చేయాల రెండవసారి ఆయన చెప్తున్నాడు ఏం చెప్పాడు ఆయన మీరు మరిగా అనౌన్స్ చేశారు తర్వాత మీరు ఇవన్నీ మా మాట మాట మార్చారు ఇది మోసం కాదా అని అడిగాడు దీనివల్ల నష్టపోయారా లేదా అని అడిగాడు ఆ విషయం చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి మీ వివరణ ఇచ్చుకోవాలి సభ్యుడిని పట్టుకొని రామానాయుడు అంటావా ఎంత అసం మీకు లెక్కలేని తనవా మీకు దానిపైన మా వాళ్ళందరూ లేచి జైలు రెడ్డి అన్నారు దీనిపైన రామానాయుడు ఇంక అసెంబ్లీకే రావకూడదు తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీకి రాకూడదు ఒక నిమిషం ఉండకూడదు మీ తాత జాగిరి అసెంబ్లీ ఇది ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఒకసారి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడో ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రావాలి అన్నాడు అడ్డంగా అసెంబ్లీలో కూర్చుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నేను వచ్చా నేను ఆ రోజు చెప్పొచ్చు పిలవడానికని అది బాధ్యత ఉద్యోగ ధర్మం ప్రజాసేవలో ఉండే బాధ్యత ఎందుకు నేను వచ్చాను ముఖ్యమంత్రిగా వచ్చాను ముఖ్యమంత్రిగా అడిగాడు అతను అడగడం సబబు కాదు అది తెలుసు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఈవెన్ దెన్ అడిగినప్పుడు నేను ఎక్కడో ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళా అసెంబ్లీ సుజావాగా నడిపాము మొన్న మీ అజం అసెంబ్లీ ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు వాయిదా వేస్తారు మీరు అసలు పెట్టరా మీరు ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలు ఇవన్నీ ఏంటి మీ గర్వం ఎక్కడ ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు అంటే మాట్లాడితే ఈయన మాట్లాడకూడదు అసలు నాకు మైకే ఎవరు అపోజిషన్ లీడర్ ఈయన ఎన్ని మాట్లాడాడు రోజు ఎంత దౌర్జన్యాలు చేశాడు స్పీకర్ మీద అన్ని దౌర్జన్యాలు చేసి ప్రతి ఒక్క ఇష్యూలో మైక్ తీసుకొని వాకౌట్లు చేస్తే మేము వాకౌట్ చేయడానికి మాకు అధికారం లేదా ఈ స్పీకర్ని అడుగుతున్నా అంటే మీ అహంభావం ఏంటి ఈ అసెంబ్లీ ఇంత నాసిరకంగా పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోతూ కనీసం ఆ చర్చిలో మీకు ఉందాతనం లేకుండా మా రామానాయుడు ఒకడు మాట్లాడితే ఎంతమంది మాట్లాడారండి మీ వాళ్ళు బొచ్చ కన్నబాబు విశ్వరూపు ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఒక పది మంది మాట్లాడతారా మీరు అంటే ఎదురుదాడు చేయించినాం పది మంది ఎదురుదాడి చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత కూడా వాళ్లకు తృప్తి చెందకుండా మాకు మైక్ ఇవ్వకుండా ప్రివిలేజ్ మోషన్ పంపిస్తారా ఎవరి ఎవరి మీద పంపించాలి ప్రివిలేజ్ మోషను మీ మీద పంపించాలి మా మీద కాదు